హాయ్ డిబిటీ వ్యూయర్స్, మనతో ఉన్నారు జబర్దస్త్ టీమ్. అసలు వీళ్ళకి పరిచయమే అవసరం లేదు, వీళ్ళందరూ అందరికీ సుపరిచితులే. సో ఫస్ట్ మనము ఆటో రామ్ప్రసాద్ గారితో మాట్లాడదాము. హలో అండి రామ్ప్రసాద్ గారు, ఎలా ఉన్నారు? సూపర్ అండి, చూస్తున్నారు మీరే చెప్పాలనుకున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అందులో ఇక్కడికి వస్తున్న ఇంకా ఆనందం ఉంది. మన తెలుగు వాళ్ళు అమెరికాలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆదరణ వాళ్ళ ప్రేమ చూస్తుంటే ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. కానీ మాకు వర్క్ ఉంది కాబట్టి మళ్ళీ వెళ్ళిపోవాలి. సో మీరు ఇక్కడే ఉండిపోతే మరి జబర్దస్త్ ఎవరు చేస్తారు? వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అందుకని ఇప్పుడు డిసైడ్ అయ్యా. ఇది ఆటో అంటారు దీన్నే మరి. సో ఆయన పేరుకి న్యాయం చేస్తున్నారు. సో మీరు తానాక్ రావటం ఇదే మొదటిసారి? ఇంతవరకు ఇదే ఫస్ట్ టైం అండి, తానాక్ రావడం ఇదే ఫస్ట్ టైం నేను. సో తానా అంటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను టీవీలో వెళ్ళాను, పేపర్లో తానా. బాగున్నా బాగున్నా అండి, చాలా బాగున్నాను. సో ఇంతగా బాగా జరుగుతుందని నాకు తెలీదు. అదే కన్నుల విందుగా ఏదో పండుగ, అన్ని పండుగలు కలిపి తెలుగుంటుందో తానాలు ఉంటుందండి. వీలుంటే మీరు రోజు వచ్చి చూడండి తానాలు ఉంటుంది అనే విషయం. ఇంకా మరి ఇంతమంది తెలుగు ఉంటారని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? తెలుగు ఉంటారని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఇంతమంది వేల మంది ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి ఎలా చేసుకుంటారో మాత్రం నిజంగా తెలియదండి, సీరియస్గానే. సో అందుకనే నాకు చూడగానే ఆకలి వేస్తుంది. యాక్చువల్గా మేము అందరం చూడగానే నాకు కడుపు కూడా నిండిపోయింది, నాకు ఆకలి కూడా వేయట్లేదు. సో ఇప్పుడు మీకు ఇంకా డిన్నర్ అవసరం లేదంట? లేదు, చేస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మాస్ అవినాష్, సో లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ అండి అవినాష్ గారు, ఎలా ఉన్నారు? చాలా హాయిగా ఉన్నానండి. చాలా హాయిగా ఉన్నారా? సో ఎలా అవుతుందండి, ఎలా అవుతుంది కాన్ఫరెన్స్, తానా కాన్ఫరెన్స్ అంతా? చాలా హడావడిగా ఉంది, గోలగోలగా ఉంది. నిజంగా ఇక్కడ సెయింట్ లూయిస్లో ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారని ఇప్పుడే నాకు అర్థమైపోయింది. సో ఇంతమంది తెలుగు వాళ్ళని చూస్తుంటే నిజంగా అసలు మన ఇండియాలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇక్కడ అసలు అమెరికా వచ్చినట్టు లేదు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను అమెరికా రావడం అండి. నిజంగా అమెరికా వచ్చిన కంపల్సరీ నేను ఈ ఫీల్డ్ అవుట్ చూసి వెళ్తానండి. చూసారా అసలు జబర్దస్త్ టీమ్ అని ఇంకొకసారి ప్రూవ్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఈఫిల్ టవర్ అని ఏమో అంటున్నారు కదా, చూడండి. మీ గురించి మనము ట్రంప్ గారితో మాట్లాడించి ప్యారిస్ లో ఉన్న ఈఫిల్ టవర్ ని తీసుకొచ్చి డెఫినెట్లీ ఇక్కడ పెట్టి. ఈఫిల్ టవర్ ఇక్కడ లేదా? సో ఉందంటారా? ఓ, నేను ఇక్కడే ఉందా అనుకుంటున్నాను. మేబీ వరదలు వచ్చాడు వెళ్ళిపోయిందేమో అనుకున్నాను. వరదలు? ఓకే ఓకే, వరదలు వచ్చాడు వెళ్ళిపోయింది అనుకుంటున్నారా? ఓ, బీయింగ్ సో హ్యాపీ, హ్యాపీ టు కమ్ యుఎస్, సెయింట్ లూయిస్. తానాక్ రావడం చాలా హ్యాపీగా ఉంది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, నిజంగా మీ అందరిని చూడడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది. అండ్ డిపిటీవీకి ఇంటర్వ్యూ ఇవ్వడం ఇంకా హ్యాపీగా ఉంది. మీకు ఇవ్వడం ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఎవ్రీవన్, థ్యాంక్స్ తానా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హాయ్ డిపిటీవీ వ్యూయర్స్, మనతో ఇప్పుడు ఉన్నారు గౌరీ గారు. సో తానా గురించి ఆవిడ ఏమనుకుంటున్నారు, తానా ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఆవిడ మాటల్లో తెలుసుకుందాం. హాయ్ గౌరీ, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? గుడ్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సో ఎలా జరుగుతున్నాయి తానా ఉత్సవాలన్నీ? ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ వెరీ గుడ్ ఐ హ్యావ్ జస్ట్ కమ్ హియర్ లుకింగ్ ఫార్వర్డ్ టు అ గ్రేట్ ఈవినింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు తానా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఇట్స్ 40th ఇయర్ అండ్ ఐ విష్ అండ్ ప్రే ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. సో వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ తానా? సో యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అ మోర్ కల్చరల్ ప్రోగ్రామ్స్? Yes, I'm looking forward to a lot of performances tomorrow and getting to meet a lot of Telugu people based in America and just looking forward to a lot of fun today and tomorrow. So you are seeing a lot of Telugu people here, right? So did you expect there will be these many Telugu people? Well, I have attended a few programs before which also had a lot of people, but honestly Tana, I didn't see so many people. This is like more than what other programs which I've seen. This is like a lot of people. Okay. Thank you Gauri, thank you so much. Hi DPTV viewers, manato unnaru parichayam ledu super singers tho suparichitulu paiga Indian Idol lo సెకండ్ రన్నర్అప్. సో ఒక్కసారి తనతో మనం మాట్లాడి, రోహిత్ గారితో మాట్లాడి తానా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. హాయ్ రోహిత్, హౌ ఆర్ యూ? హలో అండి, ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, సో ఎలా జరుగుతుంది తానా కాన్ఫరెన్స్ అంతా? నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదండి, చాలా గ్రాండ్గా అవుతుంది మొత్తం, అది హోల్ వరల్డ్ నోస్ దట్. సో మీకు ఇండియన్ ఐడల్లో సెకండ్ రన్నర్అప్ వచ్చారు కదా, సో హౌ డు యూ ఫీల్? దట్ ఇస్ లైక్ ఎ మిరాకిల్ ఫర్ మీ అండి. నేను లైక్ చిన్నప్పటి నుంచి చాలా షైగా ఉండేవాడిని, ఇంకా అండర్ కాన్ఫిడెంట్గా ఉండేవాడిని. సో ఇండియన్ ఐడల్ ఈజ్ లైక్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్ ఫర్ మీ, విచ్ ఐ గాట్ ట్రాన్స్ఫార్మ్డ్ మైసెల్ఫ్. సో మీ నుంచి మేము ఏదైనా షో ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే, ఈ రోజు కానీ రేపు కానీ, ఐ మీన్ ఈ 3 డేస్లో ఆర్ యూ డూయింగ్ ఎనీ షోస్? అబ్సల్యూట్గా అండి, నేను ఇప్పుడు బ్యాంక్వెట్లో పాడుతున్నాను, మళ్ళీ సండే కూడా మళ్ళీ పర్ఫామ్ చేస్తాను. సో నైస్ టాకింగ్ టు యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
హాయ్ డిపిటీ వ్యూయర్స్, మనతో ఉన్నారు సెయింట్ లూయిస్కి సంబంధించి ఒక ఆవిడ ఉన్నారు. సో ఆవిడ మాటల్లో తెలుసుకుందాం ఇక్కడ ప్రోగ్రామ్ ఏ విధంగా జరుగుతుందో. హాయ్ అండి. హలో అండి. మీ పేరు? సుధా. సుధా, ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు? యా, చాలా బాగున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సో ఎలా జరుగుతుంది ఇక్కడ ఈవెంట్ అంతా? ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. సెయింట్ లూయిస్ ని ఇంత, ఐ మీన్ లైక్ యు నో ఆల్ ద తెలుగు పీపుల్ కమింగ్ అండర్ ద సేమ్ రూఫ్ ఇన్ ద సెయింట్ లూయిస్ ఇస్ రియలీ అ బిగ్ డీల్ బికాస్ యు నో సెయింట్ లూయిస్ లో నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఐ హార్డ్లీ సా ఎనీ తెలుగు పీపుల్. సో ఇప్పుడు ఇంతమంది తెలుగు వాళ్ళు ఇలా తానా సభలో సెయింట్ లూయిస్ లో జరగడం అనేది రియల్లీ గుడ్ థింగ్. సో ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. సో చాలా మంది సెలబ్రిటీస్ వస్తున్నారు కదా, సో చాలా ఎక్సైటింగ్ గా ఉందా అందరినీ కలుసుకోవాలని? ష్యూర్ ష్యూర్, ఆబ్వియస్లీ సెలబ్రిటీస్ చూడడానికి ఎవరికి ఎక్సైటింగ్ గా ఉండదు, దట్ ఇస్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ సుధా. హాయ్ దేశీ డిపిటీ వ్యూయర్స్, మనతో ఉన్నారు జైతాలియూరి గారు. సో ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం ఈరోజు తానా కన్వెన్షన్ ఏ విధంగా జరుగుతుందో. నమస్కారం అండి జైతాలి. నమస్కారం అమ్మ. సో ఎలా ఉన్నారు? చాలా బాగున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మొన్న ఎలక్షన్స్ లో మీరు ఘన విజయం సాధించారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లెజర్ హావింగ్ యూ హియర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా జరుగుతుందండి తానా కాన్ఫరెన్స్ అంతా? ఇదంతా చాలా బాగా జరుగుతుంది, మీరు చూస్తూనే ఉన్నారు. సుమారు బ్యాంక్వెట్ నైట్ ఇవాళ 26, 27, 28 తానా 40 సంవత్సరాలు నిండుతుంది. 21 కాన్ఫరెన్సు, దీనికి సుమారుగా 3,000 మంది వచ్చి ఇంత చక్కటి భోజనాలు ఇక్కడ చక్కగా వాతావరణం, పండగ వాతావరణం కనపడుతుందండి. ఎంతోమంది అచీవ్ చేసిన పీపుల్కి అవార్డ్స్ ఇస్తున్నారు. సో నైస్. సో ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయండి, అంటే డెకరేషన్స్ కానీ ఇంకా ఈ బ్యాంక్వెట్ డెకరేషన్స్ కానీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా? సో మీరు అనుకున్నట్టే ఉన్నాయా? చాలా బాగున్నాయండి, అనుకున్న దానికన్నా బాగున్నాయి. అలాగే లోకల్ టాలెంట్ కూడా చక్కగా చాలా చక్కగా పెర్ఫామ్ చేశారు, అమేజింగ్ గా ఉందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మేము అడిగిన వెంటనే, సో మీరు చాలా బిజీగా ఉన్నారు, సో మా డిపిటీవీ కోసం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. హాయ్ డిపిటీ వ్యూయర్స్, మనతో ఉన్నారు తానా కన్వీనియర్ కుర్మనాథం గారు. సో ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం ఇక్కడ ఏ విధంగా జరుగుతున్నాయో తానా ఉత్సవాలన్నీ. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. సో ఎలా జరుగుతుందండి కాన్ఫరెన్స్ అంతా? మీరు చూస్తున్నారు కదా, ఇట్స్ ఏ స్పెక్టాక్యులర్ ఈవెంట్ హియర్ అండ్ అంతా చాలా బాగా నడుస్తుంది. ఫుల్ అయిపోయింది హాల్, 2,500 మందికి పెట్టాం ఇక్కడ. ఇంకా దిస్ ఈజ్ ద ప్రీ ఇనాగరల్ బ్యాంక్వెట్ అండి, రేపు ఇనాగరల్ ఫంక్షన్ జరుగుతుంది. సో వేర్ దెల్ బి అబౌట్ 70 పీపుల్ పర్ఫార్మింగ్ ఆన్ ద స్టేజ్ ఫర్ ఇనాగరల్ ఫంక్షన్. అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పాట రాశారు దానికి. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు అన్వీల్ దాట్. ఇట్స్ గోయింగ్ టు అన్వీల్ ఏ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ టుమారో అండ్ రేపు నుంచి ప్రైమ్ టైమ్ ప్రోగ్రామ్స్ ఈవినింగ్ ఉంటాయి అండ్ దెన్ సండే అంత ప్రోగ్రామ్స్ ఉంటాయి. తర్వాత రేపు ఇనాగరల్ తర్వాత మేము ఎన్టీఆర్ ఎగ్జిబిషన్ని ఇనాగరేట్ చేస్తాము. బర్త్డే కూడా రేపు, ఎల్లుండండి ఆయన బర్త్డే. కళ్యాణ్ రామ్ గారు కూడా వస్తారు. సో ఇంకా మీరు వింటున్నారు కదా మిమిక్రీ ఆర్టిస్ట్లు ఎంటర్టైన్మెంట్, వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ టుడే. కల్పన గారి మ్యూజికల్ నైట్ విత్ లైవ్ ఆర్కెస్ట్రా అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ 10,000 పీపుల్ ఫర్ ద కన్వెన్షన్ టుమారో. వీ ఆల్రెడీ హ్యావ్ 3,000 పీపుల్ హియర్. సో లాట్ ఆఫ్ స్పోర్ట్స్ పీపుల్ కేమ్, పివి సింధు అండ్ గోపీచంద్ గారు, హరికృష్ణ మన చెస్ నేషనల్ ఛాంపియను, ఆయన నైనా జైస్వాల్ అని టేబుల్ టెన్నిస్ ఛాంపియను, ఇంకా చాలామంది స్పోర్ట్స్ స్టార్స్ ఉన్నారండి. స్పోర్ట్స్ని ఒక మంచి పెద్ద ఇది ఒక పెద్ద ప్రోగ్రామ్గా చేసాం మేము. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు హ్యావ్ దామ్ అండ్ వీ ప్రిపేర్డ్ యూనో డెలిషియస్ ఫుడ్ అండ్ రైట్ నౌ వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్ దట్ దిస్ బ్యాంక్వెట్ ఫుడ్ ఈస్ రియలీ గుడ్. సో దట్స్ జస్ట్ ద బిగినింగ్. దే ఆర్ గోయింగ్ టు సీ ద హౌ అవర్ హాస్పిటాలిటీ ఈస్ గోయింగ్ టు బి అండ్ వీ హ్యావ్ కాజల్ అగర్వాల్ అండ్ సమ్ మూవీ ఆర్టిస్ట్ అండ్ దే ఆర్ ఆల్ గోయింగ్ టు కమ్ ఆన్ టు ద స్టేజ్ అట్ సమ్ పాయింట్ అండ్ పెర్ఫార్మ్. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ డిపిటీ వ్యూయర్స్, మనతో ఉన్నారు శ్రీకృష్ణ గారు.
శ్రీకృష్ణ గారు సూపర్ సింగర్స్తో సుపరిచితులే. మరి ఆయన మాటల్లో తానా గురించి ఏమనుకుంటున్నారో ఒక రెండు మాటలు విందాం. నమస్కారం శ్రీకృష్ణ గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నారా? ముందుగా దేశీ ప్లాజా వారందరికీ హాయ్, వెరీ బిగ్ హాయ్. ఓకే, ఎలా జరుగుతుందండి తానా? ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, సో ఈరోజు కల్పన గారి పర్ఫార్మెన్స్, ఇంకా ఎల్లుండి చిత్ర గారి పర్ఫార్మెన్స్, మేమందరం పాడుతున్నాం ఎల్లుండి. ఈరోజు కల్పన గారి పర్ఫార్మెన్స్ చూడడానికి వచ్చాం. సో తానా ఇస్ వెరీ స్పెషల్. 2009లో మొట్టమొదటిసారి వచ్చాను, తర్వాత 2015 సో నైస్ అండి. సో మా ప్రేక్షకుల కోసం, డిపిటీవీ ప్రేక్షకుల కోసం ఒక్క పాట ఏదన్నా ఒక టూ లైన్స్. ఎల్లుండి తప్పకుండా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ డిపిటీవీ వ్యూయర్స్, మనతో ఉన్నారు కల్పన గారు. ఆవిడ పాటలు, ఆవిడ అసలు ఇంకా ఆవిడ అంటే అందరికీ ఎంతో గౌరవం, సింగర్స్ అందరికీ కూడా. సో ఆవిడ ఏమనుకుంటున్నారు తానా గురించి ఆవిడ మాటల్లో విందాం. నమస్కారం అండి కల్పన గారు. నమస్తే. దేశీ ప్లాజా టీవీ వ్యూవర్స్ అందరికీ నా నమస్కారం. తానాకి రావడం ఇదే మొట్టమొదటిసారి అన్నమాట. సో ఇట్స్ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకు. థ్యాంక్ యూ, అండ్ ఇట్స్ అ గ్రేట్ కల్చరల్ గ్యాదరింగ్ అన్నమాట. ఇలాంటి విషయాలు మన దేశం కాకుండా కూడా ఇక్కడ అది ఇంత పెద్ద లెవెల్లో జరగడం, అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ది యుఎస్ గవర్నమెంట్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ. సో నేను మొన్న రీసెంట్గా గీతా మాధురి ఒక వీడియో పెట్టారు, ఏంటంటే సో మీరు అన్నీ ఎంత, సో మీరు చాలా కేర్ తీసుకుంటారు ప్రతిదాని గురించి, సో మీ దగ్గర నుంచి చాలామంది నేర్చుకోవాలి. సో హౌ డు యూ ఫీల్? అది నిజంగా నేను షాక్ అయ్యాను ఆ వీడియో చూసి. సో రియలీ హ్యాపీ మీరు అలా చేస్తారన్న విషయం నిజంగా మా ఎవరికి తెలీదు. థ్యాంక్స్ టు గీతా మాధురి ఆ వీడియో పెట్టినందుకు. సో సరదాగా జస్ట్ కేరవల్లో కూర్చున్నప్పుడు అడిగిందనమాట, ఫోటో తీసిన అక్క, తర్వాత నేను ఫేస్బుక్లో పెట్టబోతానని. ఏదో ఊరికే అనింది అనుకున్నా, కానీ ఐ నెవర్ న్యూ దట్ ఇట్స్ గోయింగ్ టు బి స్ప్రెడింగ్ సో వైరల్. ఎనీవేస్ ఇట్స్ గుడ్ టు బి, అది నా, ఐ షుడ్ గివ్ ఆల్ ది క్రెడిట్ టు మై గురుగారు. హీస్ నో మోర్, హిస్ పాస్డ్ అవే, హిస్ నో మోర్. ఆయన నాకు నేర్పించే విషయం అనమాట, ఎక్కువ క్లారిటీతో ఉండడం అంతే తప్ప ఇంకేం లేదు. ఓకే అండి. సో అలా అన్ని ఎలా మేనేజ్ చేయగా, అన్ని పెన్స్ అవన్నీ, సో హౌ ఆర్ యూ మేనేజింగ్? మీకు అలవాటు అయిపోయిందా అదంతా? అందుకే నేను నెక్స్ట్ టైం నుంచి యూఎస్ వచ్చేటప్పుడు బిజినెస్ క్లాస్ అడుగుదామని ఆలోచిస్తున్నాను, ఎందుకంటే 40 kgs వస్తుంది కదా నాకు ఆ పెన్స్తో రావాలంటే. పెన్స్ గురించి అంటారు బిజినెస్ క్లాస్, వెయిట్ కోసం. సో నైస్ టాకింగ్ టు యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ డిబిటీ వ్యూయర్స్, మనతో ఉన్నారు తానా ప్రెసిడెంట్ జంపాల చౌదరి గారు. మరి ఆయన ఈ తానా గురించి ఏమనుకుంటున్నారో ఆయన మాటల్లోనే ఉందాం. నమస్కారం అండి. నమస్కారం అండి, సంతోషంగా ఉన్నాను. ఓకే, సో ఎలా జరుగుతుందండి కాన్ఫరెన్స్? అంటే మనము ఈ పూట అవార్డ్స్ బ్యాంక్వెట్లో అవార్డ్స్ పార్ట్ పూర్తయింది, ఇంకా ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఇంకా ఇప్పుడు జరుగుతూ ఉంది. సో అవార్డ్స్ చక్కగా జరిగాయి, మొత్తం అందరూ కూడా నా దేశం నలుమూల నుంచి వచ్చినటువంటి ప్రతిభామూర్తులు చాలామందికి మనం అవార్డులు ఇచ్చాము. సో అంతేకాకుండా ప్రముఖులు చాలామంది వచ్చారు, కాంగ్రెస్ మెన్ రాజా కృష్ణమూర్తి వచ్చారు, కాన్సల్ జనరల్ నీతా భూషణ్ గారు వచ్చారు, డాక్టర్ కామినేని శ్రీనివాసరావు గారు వచ్చారు, ఇలా వీళ్ళందరూ ఉండటం వల్ల చాలా బాగా జరిగింది. సో ఐ థింక్ అది శుభారంభమని అనుకుంటున్నాను. సో ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి తానాలో రేపటి నుంచి, ఏమేం ప్రోగ్రామ్స్ ఉంటాయి? రేపు ఉదయం దాన్ని ఇనాగ్రల్ ప్రోగ్రామ్ అంటాం మనము, అది ప్రారంభోత్సవం. దాంట్లో మామూలు కార్యక్రమాలన్నిటి తోడు చాలా చక్కటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం కూడా ఉంటుంది. వీటికి తోడు సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు రచించినటువంటి పాట, అంటే ఏమంటామంటే ఈ కాన్ఫరెన్స్ ముఖ్యాంశం ఉంది కదా, ఎల్లలేని తెలుగు ఎప్పటికీ వెలుగొని, దాని మీద శ్రీ శాస్త్రి గారు మంచి బ్యాలే రాశారు. వాళ్ళ అబ్బాయి యోగి దాన్ని కంపోజ్ చేశారు. 100 మంది పిల్లలు స్టేజ్ మీద ప్రదర్శించబోతున్నారు, అది చాలా బాగుంటుంది, స్పెక్టాక్యులర్గా ఉంటుంది. సో అక్కడ మొదలుపెట్టి ఇంకా 48 గంటల పాటు కంటిన్యూస్గా ఈ స్టేజ్ మీద ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, పక్క స్టేజెస్ మీద ప్యానెల్స్, వర్క్షాప్స్, డిస్కషన్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో
సో ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీబడి. సో ప్రెసిడెంట్ అనేది చాలా బాధ్యత గల, సో మీరు ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నారు ఇటు ఫ్యామిలీని అండ్ ఇటు ఇది, సో హౌ కెన్ యూ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్? అంటే తానాకున్న ఒక సౌకర్యం ఏంటంటేనండి, దేశం మొత్తం మీద అన్ని చోట్ల కూడా మాకు మంచి కార్యకర్తలు ఉన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి నగరంలోనూ కూడా మంచి కార్యకర్తలు ఉన్నటువంటి సంస్థ మాది. అంచేది ఏదైనా పని చేయదలుచుకుంటే వీళ్ళంతా కూడా పూనుకుంటారు. ఇంతమంది పూనుకున్నప్పుడు ఏ పనైనా చేసేయగలం కదా మనం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మనతో ఉన్నారు నందమూరి కళ్యాణ్ రామ్ గారు. మరి ఈరోజు తానా సంబరాల్లో ఎన్టీఆర్ ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంది, సో ఆయన ఏమనుకుంటున్నారో ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్కారం కళ్యాణ్ రామ్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగుందండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. సో ఇక్కడ ఎన్టీఆర్ ఎగ్జిబిషన్ చాలా ఘనంగా జరుగుతుంది, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమనుకుంటున్నారు? నిజంగా చెప్పే కదండి, ఇందాక చెప్పాను లైక్ యూనో హైదరాబాద్ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్నట్టుంది నాకు. నేను ఇట్స్ నాట్ లైక్ ఏదో అమెరికాలో ఉండి అమెరికాలో మేము చూస్తున్నట్లేదు, నిజంగా హైదరాబాద్లో ఉండి చూస్తున్నట్టుంది. ఇక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళు ఇంతమంది గ్యాదరింగ్ అవ్వడం ఇట్స్ గ్రేట్ థింగ్ అండి. సో ఇప్పుడు జనరేషన్కి కూడా ఎన్టీఆర్ గారు అంటే ఏంటో చూపించడానికి ఇది ఒక మంచి నిదర్శనం.
సో అంటే ఇప్పుడు ఎప్పటికైనా సరే ఎన్టీఆర్ గారు ఆయనే అందరికి ఇన్స్పిరేషన్. సో మీరేమనుకుంటున్నారు? నో దట్స్ ట్రూ అండి. యూనో ఇప్పటికే యూనో మొన్న కూడా వెన్ దే డిడ్ అ పోల్ హూ ఇస్ ద యూనో ఫేమస్ పర్సన్ అన్నప్పుడు అప్పుడు కూడా తాతగారే వచ్చారు. ఇట్ ఇస్ లైక్ దాట్ అంటే ఆయన అంత యూనో అంత ఘాటైన ముద్ర వేస్తారు మన అందరి మనసులో, తెలుగు వారి మనసులో. యూనో వాళ్ళు మన జాతిని పెంపొందింది ఆయన. సో ఈ ప్రపంచవ్యాప్తంగా చెప్పింది ఆయన. సో అలాంటి వ్యక్తిని మనం ఈరోజు మరవలేమండి. దిస్ ఇస్ వెరీ గ్రేట్ థింగ్. సరే ఒక కృష్ణుడు కానీ రాముడు వేషం ఎవరైనా సరే నిజంగా మనం దేవుడిని ఎప్పుడు చూడలేదు, బట్ చాలా మంది కూడా ఎన్టీఆర్ గారినే ఫస్ట్గా మనం ఊహించుకుంటారు అంటే ఆ గెటప్లో. సో హౌ డూ యూ ఫీల్ అంటే సో మీకు ఒక మీరు ఆ ఫ్యామిలీలో పుట్టినందుకు డెఫినెట్లీ మీరు చాలా ప్రౌడ్గా ఉంటారు. నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతారండి. ఏ జన్మలో పుణ్యం చేస్తున్నాను నేను ఈయన మనవడిగా పుట్టాను. సో ఇట్స్ గ్రేట్ థింగ్ అండి. సో మీరు ఏమన్నా మన నెక్స్ట్ మూవీలో ఏమన్నా తారక్ మీరు అండ్ బాలకృష్ణ గారు కలిసి అట్లీస్ట్ ఒక చిన్న సీన్లో కనిపించాలని మేము కోరుకుంటున్నాం. సో మీరేమంటారు? మీ కోరిక తప్పకుండా నెరవేరాలని కోరుకుంటానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. బాగున్నాను. సో తానా సభలకి రావటం మీరు ఇది ఎన్నోసారి సార్? నేను ఇదివరకు 95లో ఒకసారి వచ్చానండి, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాను. సో ఇన్నాళ్ళ తర్వాత వస్తున్నారు కదా మీరు, సో మీరు ఏం డిఫరెన్స్ చూస్తున్నారు అంటే అప్పటికి ఇప్పటికి ఐ మీన్ చాలా అయిపోయింది కదా, సో మీరు ఏం డిఫరెన్స్ చూస్తున్నారు? అంటే అసలు తెలుగు జనాభాల్లోనే అప్పటికి ఇప్పటికి 10 times పెరిగి ఉంటారు, మినిమం ఆఫ్ 10 times. ఐ డోంట్ నో ది స్టాటిస్టిక్స్ బట్ ఇట్ ఈస్ సో బిగ్ నౌ. అప్పుడు కొంచెం చిన్నగా అనిపించింది నాకు చాలా క్రితం కదా. ఇట్ ఈస్ సో బిగ్, సచ్ ఎ బిగ్ కన్వెన్షన్ అండ్ 6,000 people ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఇక్కడికి వచ్చి ఇందులో పాల్గొనడం అంటే వాళ్ళందరికీ తెలుగు అంటే ఎంత అభిమానం, తెలుగు కల్చర్ అంటే ఎంత అభిమానం, ఇవన్నీ చూసి చాలా ఆనందంగా ఉందండి. మా లాంటి వాళ్ళు అక్కడ కూర్చొని తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇక్కడే పుట్టి తెలుగుని మర్చిపోయి మన సంస్కృతిని మర్చిపోయి ఇక్కడ అమెరికన్స్ లాగా పెరిగిపోతారు అనుకునే నా లాంటి భావం చాలా తప్పు. వాళ్ళు కల్చర్ని చాలా క్లోజ్గా పాటిస్తూ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి పెళ్ళిళ్ళు అలాంటి సందర్భాల నుంచి మళ్ళీ కల్చర్ని క్లోజ్గా ఉంచడానికి సినిమా కూడా చాలా పార్ట్, అందులో ఒక పార్ట్ అయిన మేము కూడా ఈ కల్చర్ని ఇట్లా ఉంచడంలో ఉపయోగపడినందుకు సంతోషం. సో చాలామంది నాకు తెలిసిన వాళ్ళందరూ బాధపడ్డారు. సో మీరు వెళ్ళి ఖచ్చితంగా పన్నీ గారికి చెప్పాలి విషయం, ఎందుకంటే చాలామంది ఎదురు చూశారు. బట్ ఒక్క నిమిషం, ఏ ఈవెంట్లోనూ ఆయన వస్తానని కానీ ఆయన వస్తారు అంటే కాదు, మీరు చెప్పింది ఎలా ఉందంటే ఆయన ప్రామిస్ చేసి రాలేదన్నట్టు ఉంది. ఈజ్ నాట్ దేర్ ఇన్ ది ఈవెంట్. సో ఐ విల్ కన్వే, ఐ విల్ కన్వే. ఎంత మంది ఉన్నారో బట్ మీ ద్వారా ఆయనకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. మీరు ఎక్కువ మాట్లాడతారా నన్ను ఎక్కువ మాట్లాడండి. నేను అర్జున్ కన్వే చేస్తాను, సో మెనీ పీపుల్ ఇన్ సచ్ ఈవెంట్స్ హీ హాస్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ అని. ఇక్కడ దీని ఎగ్జైట్మెంట్ అర్జున్ చూస్తే వాళ్ళంతా ఎంత ఆనందపడతారో ఐ విల్ కమ్యూనికేట్ హిమ్. థ్యాంక్ యూ. హై డిపిటీ వ్యూయర్స్, ఇప్పుడు మనం తానా కాన్ఫరెన్స్లో ఉన్నాము. సో ఇక్కడ చాలా రకమైన స్టాల్స్ కూడా చూస్తూ ఉన్నాము. సో ఒక స్టాల్కి సంబంధించి ఒక ఆయన ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి అసలు ఆయన స్టాల్ దేని గురించి అది మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. పాతూరు సరేన్ అనే ఈ డీల్స్ బార్గెన్ అనే ఒక మంచి వెబ్సైట్ ఓపెన్ చేశారు. ఆ వెబ్సైట్ ద్వారా అతి తక్కువ రేట్లకి మనం మనీ ఎలా సేవ్ చేసుకోవచ్చు, మంచి క్వాలిటీ ప్రోడక్ట్ కానీ ఏదైనా చేయడానికి ఈ డీల్స్ బార్గెన్ అనే వెబ్సైట్ ఉపయోగపడుతుంది. అందుకని తానాలో 10 మంది దృష్టికి కనుక ఇది రాగలిగితే దే సేవ్ మోర్ మనీ. గుడ్, విష్ ఆల్ ద బెస్ట్. హలో అండి, మన సురేన్ పాతూరి గారు డీల్స్ బార్గెన్ .com అనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు. యూ గెట్ ఎ బెటర్ డీల్స్, ప్లీజ్ విజిట్ ఇట్ అండ్ సీ వాట్ యూ కెన్ సేవ్ అండ్ యూ కెన్ సేవ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ దేర్ అండ్ డెఫినెట్లీ ఇట్స్ ఎ వర్త్ ట్రయింగ్ అండ్ ప్లీజ్ గో దేర్ అండ్ ట్రై టు సేవ్ సమ్ మనీ. థ్యాంక్ యూ అండి. నా పేరు సురేన్ పాతూరి అండి, నేను సీఈఓ అండ్ ఫౌండర్ ఆఫ్ డీల్స్ బార్గెన్. ఇది వాట్ ఎవర్ యూఆర్ ట్రయింగ్ టు బై, దిస్ ఈస్ ద సైట్ వేర్ వీ గ్రాబ్ ద బెస్ట్ సేవింగ్స్ ఫర్ ఆల్ యువర్ నీడ్స్. సో జస్ట్ విజిట్ అండ్ సేవ్ లాట్ ఆఫ్ మనీ అండి. థ్యాంక్ యూ సో మచ్ హై డిబిటీ వ్యూయర్స్, తానా 21st కాన్ఫరెన్స్ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి ఈ కాన్ఫరెన్స్లో ఆర్ట్స్ అండ్ ఎగ్జిబిట్స్ వాళ్ళు కూడా ఒక మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. సో వాళ్ళ కృషి ఏంటి అని మొత్తం వాళ్ళు ఎంత కష్టపడారు అంత వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాము. హాయ్ అండి. సో ఎలా ఉన్నారు అందరూ?
ఓకే, ఫుల్ ఎనర్జీ. చూసాము ఎగ్జిబిషన్ అంతా చాలా 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 ఎక్సలెంట్ గా ఉంది. సో మీ కృషి అంతా కనపడుతుంది. సో మీరు ఎన్ని రోజుల నుంచి ఇదంతా చేస్తున్నారు? దాదాపు 2 మంత్స్ నుంచి కష్టపడుతున్నామండి. నమస్కారం అందరికి, డీపీ టీవీ వ్యూవర్స్ కి. నా పేరు ప్రసన్న లక్ష్మి సొంత. మా కమిటీ పేరు తెలుగు కళా వైభవం అండి. పేరుకు తగ్గట్టుగా మన తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్ర, తెలంగాణ వీటి హస్తకళలన్నీ ఇక్కడ ప్రదర్శించాము. మన పండుగలు, మన పబ్బాలు, 7 వారాల నగలు, ఆడవాళ్ళకి ఇష్టమయ్యే చీరలు, నెక్స్ట్ మన ఆర్టిస్ట్ కూడా వాళ్ళ టాలెంట్ని చాలా బాగా ప్రదర్శించారు. మీరంతా వచ్చి మా స్టాల్కి వచ్చి ఈ ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేసి మా కమిటీని సక్సెస్ చేయాలని మేమంతా కోరుకుంటున్నాము. మా స్టాల్కి వచ్చి ప్రసన్న గారు చెప్పినట్టు మా స్టాల్ని సక్సెస్ చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మా ప్రదర్శనల్ని అందరూ తిలకించాలని ఆశిస్తున్నాము. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ డిపిటీ వ్యూయర్స్, మనం ఈరోజు తానా కాన్ఫరెన్స్లో ఉన్నాము. సో మనతో పాటు ఉన్నారు మురళీమోహన్ గారు. నమస్కారం మురళీమోహన్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఇందాక మీరు స్పీచ్ విన్నాము. సో మీరు చాలాసార్లు వచ్చారు తానా కాన్ఫరెన్స్కి. సో మీరు ఏం డిఫరెన్స్ చూస్తున్నారు అప్పటికి ఆల్మోస్ట్ వస్తున్నారు, డిఫరెన్స్ మీకు ఏమైనా కనపడుతుందా? ఒకప్పుడు తానా సభలు జరిగితే ఆంధ్రప్రదేశ్ నుంచి కళాకారులందరినీ తీసుకురావాల్సి వచ్చేది. నటీనట్లు కానీ, నృత్యం చేసేవాళ్ళు కానీ, సంగీత కార్యక్రమాలకు కానీ, గాయకులు కానీ, అందరిని కూడా. కానీ వాటి రోజు తానా సభల్లో ఎవరిని తీసుకురావక్కర్లా. ఇక్కడున్న మన తెలుగు పిల్లలందరూ కూడా అద్భుతంగా నాట్యం కానీ, సంగీతం కానీ, చిత్రలేఖనం కానీ, ఎందులో ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా కూడా తెలుగు వాళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్ళు బ్రహ్మాండంగా తయారయ్యారు, నిష్ణాతులు అయ్యారు అందరూ కూడా. ఇవాళ ఇందాక అసలు ఆ సాంగ్ చూస్తే సూపర్. మీరు చూసారా లేదో నాకు తెలీదు. ఇనాగరల్ సాంగ్ అండి. దాదాపు 80 మంది కళాకారులు, పిల్లలు పెద్దలు అందరూ కూడా చేసి అది అద్భుతం. అసలు ఆ విజువల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ విజువల్స్, పాటకు తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ విజువల్స్తో సహా ఎక్సలెంట్గా తయారు చేశారు. మరి అలాంటి ఒక పాటను తయారు చేయడానికి ఇవాళ 10 నిమిషాలు 20 నిమిషాలు మేము చూసి చాలా బాగుందని చెప్తాం, కానీ దాని వెనక ఎంతమంది ఎన్ని కృషి చేస్తే, ఎన్ని రోజులు కృషి చేస్తే, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు కృషి చేస్తే అది తయారైందని చూస్తే, ఇక్కడ మరి వసతులు లేని చోట, ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఉంటారు, అందరూ కలవాలి, వీకెండ్స్ రావాలి, అందరూ రిహార్సల్ చేసుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే తానా వస్తుంది. ఓ పండగ, ఓ సంక్రాంతి పండగ వస్తుందంటే 3 నెలల ముందు నుంచి మేము ఎట్లా ప్రయోజనం చేసేవాళ్ళం, అలా ఒక తానా వస్తుందంటే ఒక సంవత్సరం ముందు నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడుతున్నారు. కాబట్టి ఈ తానా సభలు కానీ, ఈ తానా ఎంటర్టైన్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇవాళ రోజున ఎవరి మీద ఆధారపడకుండా ఇక్కడున్న టాలెంట్తో ఇక్కడ అద్భుతంగా చేసుకోగలిగిన సిస్టమ్ ఉంది. ఇవాళ ఎంత దూరం వచ్చినా, ఇక్కడికి వచ్చినా కూడా మన తెలుగు సాంప్రదాయాన్ని, మన అటువంటి ఆనవాయితీల్ని కూడా, ఏటిని కూడా మర్చిపోకుండా, సంస్కృతిని, సాంప్రదాయాల్ని మర్చిపోకుండా ఇక్కడ పండగలన్నీ చక్కగా చేసుకుంటూ మన భరతనాట్యం కానీ, మన కూచిపూడి నాట్యం కానీ, ఆంధ్ర నాట్యం కానీ, వీటిలన్నింటినీ కూడా మర్చిపోకుండా ప్రతి పిల్లలకి నేర్పిస్తూ, సంగీతం నేర్పిస్తూ, మరియు ఇవన్నీ అద్భుతంగా చేస్తున్నారు. తెలుగు పిండి వంటలు కానీ, మనకి వాళ్ళ ఆంధ్రదేశంలో లంగావోణీలు వేసుకునేవాళ్ళు కానీ, వడ్లాణాలు పెట్టుకునేవాళ్ళు కానీ, బుట్టలోలకలు పెట్టుకునేవాళ్ళు కానీ, జడకుప్పులు పెట్టుకునేవాళ్ళు కానీ లేరు. కానీ ఇక్కడ చూస్తే అందరూ చక్కగా ఎంత ముచ్చటగా ఉన్నారో చూస్తే చాలా సంతోషం వేసింది. అలాగే మన దేవాలయాలు, ఇవాళ ఏ పట్టణానికి వెళ్ళినా మన తెలుగు దేవాలయాలు అన్నీ కూడా, హిందూ దేవాలయాలు అన్నీ కూడా ఉన్నాయి. అందరూ కూడా ఇంత బాగా మరి వాళ్ళ ఉద్యోగాలు చేస్తూ, పగలు రాత్రి కష్టపడుతూ, సంస్కృతిని కూడా ఈ విధంగా డెవలప్ చేస్తున్న ప్రతి తెలుగు కళాకారులకి కూడా ఉన్న ఎన్ఆర్ఎస్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ తానా అనేది పెట్టి ఇప్పటికీ 40 ఏళ్ళు పూర్తయింది. ఈ 40 ఏళ్లలో 21 తానా కాన్ఫరెన్స్లు జరిగినాయి. నేను ఈ తానా 77లో ప్రారంభమైతే, నేను 87 నుంచి అంటే 10 సంవత్సరాలు దాని నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా 30 సంవత్సరాల పాటు నేను వస్తున్నాను. ఈ నేను వచ్చిన తర్వాత నేను 16 తానాలు జరిగినాయి. ఒక 2 మాత్రం పాల్గొలేకపోయాను, కానీ 14 తానాల్లో నేను పాల్గొనటం అది నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఎందుకంటే తానా అంటే చాలా ఇష్టం. ఐ లైక్ తానా, ఐ అడ్మైర్ తానా. ఇందాక మీరు చెప్పారు కదండి తిరుమలలోనే వెంకటేశ్వర స్వామి, ఎక్కడ ఎన్ని ఉన్నా వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నారంటే తిరుమలలోనే ఉన్నారు. సో ఎన్ని ఇక్కడ అసోసియేషన్స్, తెలుగు అసోసియేషన్స్ ఉన్నా తానా ఇస్ వన్. ఇక్కడ మనం ఆర్ట్స్ అండ్ ఎగ్జిబిషన్ వాళ్ళు ఇది పెట్టారు చాలా. సో మీరు చూసారు ఇప్పుడే అందరు ఎలా ఉన్నారు? చాలా బాగా చేశారు అందరు కూడా.
ప్రతిదీ కూడా చూస్తే ఇక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా కష్టపడి చేయటం, వాటిలన్నింటినీ చక్కగా ఎగ్జిబిట్ చేయటం, చక్కగా ఇక్కడ ఆర్గనైజర్స్ కూడా బోల్డంత ప్లేస్ ఇచ్చారు వీటన్నిటికీ కూడా. జనరల్గా ఇదంతా కూడా కమర్షియల్ ప్లేస్, దీనికి ఇంత కమర్షియల్ ప్లేస్ ఇవ్వటం కూడా చాలా కష్టం. అలాంటిది ఇందాక అక్కడ ఎన్టీఆర్ ఎగ్జిబిషన్ చూసాం, అది కానీ ఇది కానీ వీటన్నిటికీ కూడా చాలా మంచి ప్లేస్ ఇచ్చినటువంటి ఈ మేనేజ్మెంట్ కమిటీ కూడా హృదయపూర్వకంగా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనతో దీపా గారు ఉన్నారు. సో ఈవిడ తానా గురించి ఏమనుకుంటున్నారో అండ్ ఉమెన్స్ ఫోరం గురించి ఈరోజు ఈవిడ ఏ పాత్ర పోషిస్తున్నారో సో అన్నీ కనుక్కుందాము. హాయ్ దీపా, హౌ ఆర్ యూ? గుడ్, థ్యాంక్ యూ. సో హౌ ఈస్ గోయింగ్ ఎవ్రీథింగ్ ఆన్ హియర్? ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ రియల్లీ వెల్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యు ఆర్ విజిటింగ్ ఫర్ తానా? Yes, it's my first time. So what is the role you are playing for ఉమెన్స్? I'm here to as a speaker for the women's forum, to kind of, I'm also a practicing breast surgeon and a breast cancer survivor, so I'm here to just give a talk to rest of the women, to talk about screening mammograms and how to take care of themselves and their health and everything. So yeah. Okay, then so what are you expecting from all these events? Like I'm hoping to, like, you know, to convey to them to take care of themselves and their health and keep themselves first before they keep their families and other people. We should be healthy for taking others also. That's right. Yeah, if you're not healthy yourself, you can be a good mother or wife, or, you know, if you have a job, you can do a good job. So okay. Yeah, thank you. Thank you so much. తానా 21st కాన్ఫరెన్స్ అంగరంగ వైభవంగా జరుగుతుంది. చాలామంది అతిరథ మహారథులు తానాకి ఇచ్చేశారు, అందులో ఒకరు నైనా జష్వా. సో ఈవిడ ఏమనుకుంటున్నారు? సో నైనా, ఫస్ట్ మీ గురించి మా దేశీ ప్లాజా వ్యూయర్స్కి కొన్ని మాటలు చెప్పండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏషియాలోనే ఫస్ట్ అమ్మాయి. ఎవరైతే 8 ఇయర్స్లో 10th క్లాస్ పాస్ చేశారు ఫ్రమ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, అండ్ 10 ఇయర్స్లో నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. ఇంకా 13 ఇయర్స్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇండియాలోనే యంగెస్ట్ జర్నలిజం గ్రాడ్యుయేట్ అయ్యాను. ప్రస్తుతం ఇప్పుడు 17 ఇయర్స్లో నేను పిహెచ్డీ చేస్తున్నాను. అండ్ దీంతోపాటు టేబుల్ టెన్నిస్లో నేను నేషనల్ ఛాంపియన్, ఇంకా సౌత్ ఏషియన్ ఛాంపియన్, అండ్ ఆల్సో వరల్డ్ నెంబర్ 6. ఇంకా ఐ రైట్ విత్ మై బోత్ హ్యాండ్స్, నేను అంబిడెక్స్ట్రస్, అండ్ ఐ ప్లే పియానో అండ్ 6 సాంగ్స్. అండ్ టైపింగ్లో 8 to 2 సెకండ్స్లో టైప్ చేస్తాను. ఇంకా మన హైదరాబాదీ స్పెషల్ బిర్యానీ 25 మినిట్స్లో కుక్ చేస్తాను. వావ్, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. సో హౌ ఆర్ యూ మేనేజ్, ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు మీరు ఇవన్నీ? సో హూ ఈస్ ద మెయిన్ ఇన్స్పిరేషన్ ఫర్ యూ? నేను ముందు నుంచి చెప్తాను అందరికీ, మనం ఏదైనా కానీ అది ఎడ్యుకేషనే కానీ, స్పోర్ట్సే కానీ, మ్యూజికే కానీ, కష్టపడి కాకుండా ఇష్టపడి చేస్తే మనం ఏదైనా అచీవ్ చేయొచ్చు. అండ్ మా పేరెంట్స్ నాకు రోల్ మోడల్, ఎందుకంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. సో మా తల్లిదండ్రుల కృషి నన్ను ఈరోజు వంట కిట్గా మార్చాయి. ఎక్కువ ఎవరు మిమ్మల్ని ఎక్కువ సపోర్ట్ చేస్తారు మదర్ ఫాదర్స్లో, అంటే మీరు ఇంతలా రావడానికి మెయిన్ కారణం? అంటే నేను అంటే ఏం చెప్తానంటే, తల్లి శిక్షణ ఇచ్చి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే తండ్రి రక్షణ ఇచ్చి కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు. ఇదే నా విషయంలో జరిగింది, కావున నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. తానా గురించి ఏమనుకుంటున్నారు? సో తానాకు రావడం ఇదే ఫస్ట్ టైమా? యా, ఇది ఫస్ట్ టైం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తానా టీమ్కి థ్యాంక్ దెమ్ బిగ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో తానా అంటే పారదర్శకతతో కూడిన బృందం తానా, ఎందుకంటే గడిచిన 40 సంవత్సరాలు నిరంతర సేవలు అందిస్తూ సత్తా చాటుతున్న ఈ సంస్థకు నా యొక్క పాదవి వందనాలు. ఎందుకంటే మాతృభాషకు మించిన దైవం మరియు ఆత్మకు మించిన అద్దం ఉండకపోవచ్చు, కానీ మాతృభూమికి సేవాభావం అనే పదాన్ని శ్రీకారం చుట్టిన తానా సంస్థ మరియు రాబోయే తరాన్ని తానా అంటే సేవా, సేవా అంటే తానా అని నేర్పిస్తున్నారు. ఇంకేనైనా థ్యాంక్ యూ సో మచ్. సో హ్యావ్ ఫన్ ఇన్ తానా. We'll now start the award ceremony. The first set of awards are for excellence in their own fields or in service of multiple other avenues of life. So the first award recipient is a young person. You might have seen him in this great movie, Growing Up Smith. It was just released recently, Roni Akurati. Please come on up here. He's an emerging young Hollywood star and a stand-up comedian.
He played the lead role in the film Growing Up Smith and got rave reviews. Daily Herald praised him for his funny and engagingly sincere performance. He performs at Hollywood Improv Theater. He also played the main character, Mowgli, in Disney's stage production, Jungle Book. He landed TV roles also in Animal Practice on ABC, another period with Ben Stiller on Comedy Central, and Dead Time Stories and Henry Danger on Nickelodeon. Congratulations, Roni. Great job. Hollywood, here we come. Thank you. Roni అని చక్కటి పేరు కదా. ఎవరో ఒక ఆయన వచ్చి ఒక కుర్రాడిని, బాబు నీ పేరేంటని అడిగాడు. ప్రసాద్ అండి అన్నాడు. ఒట్టి ప్రసాద్ అయినా ఇంకేమైనా ఉందా అన్నాడు. అయ్యా మీలాంటి పది కుమారులు పెదవులు ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారని మా అమ్మమ్మ వీర వెంకట సత్య నారాయణ వరప్రసాద్ అని పెట్టిందండి అన్నాడు. తర్వాత ధ్రువ్ రేపా, ఈజ్ ఫ్రమ్ నార్మల్ ఇలినాయ్. He gets an award for science and technology. He won multiple prestigious awards like Limca Book of Records 2016, youngest ham radio operator in the world from Indian origin in 2015. He won several tournaments and he is involved in the school. He is involved in a program called ARIS NASA school program, which involves the school students to talk with astronauts on International Space Station from ground using ham radio program. Dhruv Repa. ఇప్పుడు ఇందాక కన్వీనర్ గారు చెప్పినట్లు టౌన్ అండ్ కంట్రీ వాస్తవ్యులు డాక్టర్ సుబ్బారావు పోలినేని. డాక్టర్ పోలినేని సుబ్బారావు, మీ అందరికీ చిరపరిచితులై ఉంటారు. హీఈస్ ఎ హ్యాండ్ సర్జన్ ఫ్రమ్ సెయింట్ లూయిస్. హీ ఫౌండెడ్ ఎ వండర్ఫుల్ ఆర్గనైజేషన్ కాల్డ్ ద బ్రైట్ లైఫ్ ఫౌండేషన్. సుబ్బారావు గారు, it runs a free residential school called Sri Sarada Niketan Public School for Orphans, street children, impoverished children including HIV infected children in a village called Martur, Prakasham district, Andhra Pradesh. He started the school in 2009 with all his retirement funds, life savings and donations from the St. Louis Telugu community. The school is now up and running with about 300 children from kindergarten to 12th grade. For the last 4 years, the 10th grade students achieved a 100% pass. This is not just a charity school, it's an excellent school for education. 100% pass in their final exam. Last year, 16 out of the 37 students scored 90% or above in their 10th finals exam. Some of the students participated in an international math olympiad and won 5 gold medals and 13 gold medals this year. Almost 90% of the school's needs are grown in the campus. They're very green. They use solar power panels and biogas plant for cooking gas and has its own dairy farm. Currently, he's a cancer survivor and is a liver transplant recipient. He spends countless hours and immense time and energy for this noble cause. He is 71 years old and goes to work to the hospital every single day to earn a paycheck which is spent to meet the needs of these 300 needy kids. Please give them a round of applause, Dr. Polinesh Parau.